చెప్తావా మాటలు? నీ మాదిరిగా మిద్దెలు మేడలు సోరిడ్డోళ్ళు పెద్దోళ్ళు కట్టిన ఇంట్లో ఉండా, పెద్దోళ్ళు కట్టిన ఇంట్లో దాంట్లో ఉండా, భారీ గుడిసెల్లో నుంచి భారీ భారీ భవనాలు కట్టుకోలే, కకృతి పడలే, నీ అంత అవినీతి పరుడు జిల్లాలో ఒక నలుగురు భారీగా అవినీతి చేస్తే దాంట్లో నంబర్ వన్ నువ్వు నంబర్ వన్. నువ్వు ఎంత ఆస్తులు చంపాయో, నీ నీ డబ్బు ఆశ నిన్ను ఎంత దిగజార్చింది అనేది చిన్న సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా, వార్డు కౌన్సిలర్లు కూడా నీ మాదిరిగా దిగజారు. ఎందుకు నీ ఆస్తి తగలబెట్టుకునే దానికి 1,000 కోట్ల పైన ఉంది. అక్కడకి నువ్వు అబద్ధాలని నన్ను అంటావా? 1,000 కోట్ల ఆస్తి అని చెప్పి పెట్టి కోట్ల చుట్టూ తిరిగే సన్యాసివి నువ్వు, కోట్ల చుట్టూ తిరిగే సన్యాసివి నువ్వు. నన్ను రమ్మంటావా ప్రమాణానికి? సిగ్గులే, కోట్ల ఫైల్ దొంగతనం సిగ్గులే. 11వ తేదీ ఏప్రిల్ 11 మంత్రి అయితే 13 లేచిపోయింది, 20,000 ఫైల్స్లో 17 కోట్లలో ఒక్క ఫైల్ లేచింది. అది ఎవరిది? తోడేళ్ళది. తోడేళ్ళు ఫైల్ లేచింది. మీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు తోడేళ్ళు తోడేళ్ళు అని. తోడేళ్ళు ఎక్కడుండారయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ చుట్టూ ఉండే మంత్రులు వాళ్ళు వాడే భాష కాకని కోద్దునండి. నన్ను గురించి మాట్లాడే హక్కు ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ నీ మెగా కృష్ణారెడ్డిని పోయి అడుక్కో, నీ మేడవాళ్ళని పోయి అడుక్కో. చంద్రమోహన్ రెడ్డి లంచాలి కాకు వాళ్ళు నీ ఊళ్ళో ఉండేవాడు, నీ పార్టీ వాళ్ళు. నా టైంలో టెండర్ చేశారు, 11% లెస్ చేశారు మేడవాళ్ళు. మెగా కృష్ణారెడ్డి వర్క్ తీసుకున్నాడు 63 కోట్లు, 5-6 నెలల్లో చేసేసి నీళ్ళు ఇచ్చిపోయినాడు. 3 సంవత్సరాలు కండలేరుకి వాటర్ స్కేర్సిటీ వస్తే బతికిచ్చింది నీ తోడేరులో తోడేళ్ళు పొలాలన్నీ ఆ లిఫ్ట్తో పంటలు పండించుకున్నావు. నువ్వు నన్ను గురించి మాట్లాడతావా? నీకేదో చెప్పు, ఒక్కటి చెప్పు. ఏ పాతికేళ్ళ నుంచి ఎన్టీఆర్ తలపెట్టిన కండలేరు తెలుగుగంగ కింద 2,50,000 ఎకరాలు ఉంటే లక్షకు పరిమితం అయితే నేను ఫారెస్ట్ క్లియరెన్స్ బొద్దలు కోపాల్సిన ఢిల్లీ తీసుకుపోయి క్లియరెన్స్ చేస్తే 1,30,000 యాడ్ అయింది మా ఎలక్షన్ లోపల. ఇప్పుడు ఆ కొరవర 20,000-30,000 ఉంది ఇంకా బ్యాలెన్స్, అది అయిందో లేదో నాకు తెలియదు. నువ్వు మాట్లాడతావా? ఎల్ఓసి ల్యాండ్ ఎక్విజిషన్ ఎల్ఓసి 2018లో మేము రిలీజ్ జీవో ఎందుకు ఆపేసావు చెప్పు. మెగా వాటర్ ప్లాంట్ ఎందుకు ఆపేసావు? అన్న క్యాంటీన్లు ఎందుకు ఆపేసావు? 4 సంవత్సరాలు గాడిదలు కాస్తున్నావా? అక్కడ నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ నేను తెచ్చి జీవో ఇస్తే దాన్ని 43,050 రూపాయలని 18,000 నొక్కి వాళ్ళ గొంతు నొక్కి 30 కోట్లు ఎగ్గొట్టి 16,000 మందికి 25,000 లెక్కన పరుచుతావా? ఆ జీవో కూడా నాదే కదా, పంపకం మొదలైంది కదా, ఎలక్షన్ కోడ్ వస్తే కంప్లైంట్ చేసావు కదా. నీ కొత్తగా నీ బతుక్కి కొత్తగా నువ్వేమన్నా చేసావు చెప్పు. నీకు అసలు ఏం మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది అని అడుగుతుండా. కండలేరు కింద నేను ఓడిపోయావని కూసావు, నువ్వు గెలిచి ఏం పీకావు? నేను ఓడిపోయినా మగోడిని, నేను సోమిరెడ్డిని, నీ మాదిరిగా ఎస్ఐల దగ్గర ఆ కృష్ణపట్నం ముత్తుకూరు ఎస్ఐలు ఎక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళకి. ఆ ప్యాకెట్లు నీ అల్మరాలో పెట్టించుకొని తినేవాడిని కాదు. ప్రభగిరి పట్నం రాయి లేస్తే నీ శవం లేస్తున్నావు. నీ శవం ఏమి లేలే, కొండలు లేచిపోయినాయి. మా నాన్న రమణారెడ్డి చెప్పినట్టు నువ్వు అనకుండవని చెప్పి అది బాగా పాపులర్ అయింది.